ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ అవడం ఏమో కానీ విజయ్ దేవర్కొండ విషయంలో రకరకాల డిస్కషన్లు నడుస్తున్నాయి విజయ్ చేస్తోంది కరెక్టా విజయ్ ఫ్యాన్స్ చేస్తోంది కరెక్టా విజయ్ పట్ల నడుస్తున్న ట్రోల్స్ వాటిని నడిపిస్తున్న వాళ్ళు కరెక్టా విజయ్ మీద కావచ్చు వేరే వాళ్ళ మీద కావచ్చు ఎట్ ఎనీ హీరో ఆర్ సామాన్యుడు ఆర్ పొలిటీషియన్ ఒకళ్ళ మీద టార్గెటెడ్గా ట్రోల్స్ చేయడం అబ్యూజు ఎస్పెషల్లీ అబ్యూజు ట్రోల్స్ చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు కంప్లీట్గా మనం ఆ కంప్లైంట్స్కి సపోర్ట్ చేయాలి ఎందుకంటే నీకు హీరో నచ్చలా హీరోయిన్ నచ్చలా ఒక పొలిటీషియన్ నచ్చలా వాళ్ళు డెఫినెట్లీ కిట్ చేసి బాబు విజయదేవరకొండ లేకపోతే బాబు సిద్ధు జనల్గడ్డ బాబు లేకపోతే పవన్ కళ్యాణ్ బాబు మహేష్ బాబు ఏంటి ఏం సినిమా అది ఎంత జండాలంగా ఉంది ఎట్లా యాక్సెప్ట్ చేసావు నువ్వు అని అడగండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది మీ డబ్బులు వేస్ట్ అయ్యాయా ఆ హీరో సినిమా ఇంకోసారి వెళ్ళకండి నమ్మకండి ట్రైలర్ చూడండి పోస్టర్లు చూడండి టీజర్లు ఫ్రీగా ఇవన్నీ యూట్యూబ్లో ఫ్రీయే కదా ఇంటర్వ్యూలు ఫ్రీయే సినిమా ఎట్లా ఉందో చెప్తున్నారు వాళ్ళు చెప్పినంతగా మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి వెళ్ళినప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి ఇంకొకసారి వాళ్ళు నమ్మొద్దు ఆ డైరెక్టర్ను ఆ హీరోను అసలు నమ్మొద్దు ఇంకోసారి చూడొద్దు రెండోసారి బాగా టాక్ వచ్చింది అనుకున్నప్పుడు వెళ్ళండి లేదా మొదటిసారి అయినా నాలంటే అడ్డమైన వాళ్ళు రివ్యూలు చెప్తూ ఉంటారు అవి కూడా ఫ్రీయగా యూట్యూబ్లో రెండు యాడ్లు వస్తాయి అయితే సరిపోద్దిగా యాడ్లు చూసి మా మీలాంటి వాళ్ళు ఎవడో మీరు నమ్మేవాడు ఎవడో ఉంటాడు ఆ రివ్యూ చూసి నమ్మితే వెళ్ళొచ్చు ఒక పద్ధతి వెళ్ళొచ్చాక బాగాలేదంటే తిట్టొచ్చు తిట్టడం తప్పులేదు అంటే ఎట్లా అంటే ఒక లిమిట్ నాయన నీ సినిమాకి వెళ్ళినావు నువ్వు లేదు చాలా చండాలంగా ఉంది ఇంకెప్పుడు ఇట్లాంటి సినిమాలు దీకా అది కూడా తిట్టే మన వాళ్ళకి ఇది భాష అయిపోయింది తిట్లోంచి భాషకు ఇది దీని భాష అనుకుంటున్నాను కాదు తిట్టిది తిట్ అంటే ఐ మీన్ భాష ఇది తిట్టిది సారీ సో ఇట్లాంటి లెవెల్ నుంచి అబ్యూజివ్గా మాట్లాడడం వాళ్ళ గురించి వాళ్ళు కాస్త ఏదో ఓవర్ యాక్షన్ అన్నట్టు మాట్లాడడం విజయదేవ్ వరకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు సిద్ధు జోన్లు గడ్డి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడన్నా డెఫినెట్లీ దాన్ని కూడా క్రిటిసైజ్ చేయవచ్చు అంత ఓవరాక్షన్ చేయగలి కానీ అబ్యూజివ్ ట్రోల్స్ వేసేవాళ్ళము కేసులు పెడుతున్నారు డెఫినెట్లీ పెట్టాలి అది ఏ హీరో అయినా హీరోయిన్ అయినా ఏ సంస్థ అయినా ఏ ప్రొడ్యూసర్ అది ఎవరిని కూడా అట్లా చేయకూడదు డెఫినెట్లీ కేసులు ఫైల్ చేయాలి అందులో హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది మంది అయితే విజయ్ దేవ్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి తన కెరీర్లో మీరు అబ్జర్వ్ చేస్తే పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి గీతా గోవిందం ఈ మూడు కాకుండా మిగతావన్నీ కూడా ఏం ఆడలా అయితే మినిమం కాస్త బిలో యావరేజ్ లేదా డిజాస్టర్స్ లైగర్ డిజాస్టర్ నోటా డిజాస్టర్ వరల్డ్ ఫేమస్ లవర్ ఆల్ టైమ్ డిజాస్టర్ లైగర్ కూడా ఆల్ టైమ్ డిజాస్టర్ టాక్సీ వాళ్ళ యావరేజ్గా ఆడింది ఇంకా నేను మర్చిపోయిన సినిమాలో ఉండొచ్చు ఇవన్నీ కూడా పెద్దగా ఆడలే ఎవడే సూపర్ మంచి బాగుంటుంది బట్ అందులో హీరో నాని సో ఇతను ఎంచుకుంటున్నటువంటి సినిమాల కథలు అసలైనటువంటి తలకే నొప్పి ఇతను చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఇతను ఫ్యాన్సో లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చెప్పడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడో లేదో నాకు తెలియదు అంత అమాయకడం కూడా నేను అనుకోవట్లే విజయ్ నాకున్న నాకు నా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అతనికి చాలా క్లోజ్ నాకు డైరెక్ట్ రిలేషన్ నాకు డైరెక్ట్గా అని సీన్ లేకపోయినా నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అతనికి చాలా క్లోజ్గా ఉంటారు సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం హిస్ రియల్లీ నైస్ చాప్ వెరీ ఇంటెలిజెన్స్ చాప్ కానీ ఎక్కడో తన్నుతుంది ఆ కథని అతను కంప్లీట్గా వింటున్నాడా లేదా అంటే నేను అనుకోవడం ఏంటంటే అర్జున్ రెడ్డి తర్వాత ఒక రకమైనటువంటి ముద్ర పడిపోయింది అతని మీద విచ్ ఈజ్ రాంగ్ ఏంటంటే అమ్మాయిలు కిస్సర్సు ఈ టైప్లో అంటే వరల్డ్ ఫేమస్ లవరు మరి లైగర్ లాంటి సినిమాలు కూడా దానికి చేదోడు వాదోడుగా ఆ ముద్రని ఇంక్రీజ్ చేసాయి సో అది పోగొట్టుకోవాలనుకుని ఇతను కంగారు పడుతున్నాడని నాకు ఉద్దేశం ఖుషీ సినిమా ఉంది సమంతతో చేసింది మజిలి డైరెక్టర్ ఓకే మజిలీ డైరెక్టర్ సమంత ఉన్నారు కాబట్టి కాస్త ఒప్పుకున్నాడు అంటే సరే ఏదో ఫ్యామిలీ వాళ్ళ ఆడియన్స్కి దగ్గర అవుదాం అనుకుంటున్నాడు సంవసార పక్షంగా ఇన్నాళ్ళు పూరి జగన్నాథ్ నోటాలు వరల్డ్ ఫేమస్ లవర్లో అర్జున్ రెడ్లు ఇట్లా అమ్మాయిలు కొనుక్కునే కాన్సెప్ట్లు చేశాడు కాబట్టి ఈసారి అందులోంచి బయటకు వస్తున్నాడు కాబట్టి ఇది చేశాడని అనుకుందాం పోనీ ఖుషీ వర్క్ అసలు ఈ ఫ్యామిలీ స్టార్ని ఎందుకు ఒప్పుకున్నాడు ఆయనకే తెలియాడు మహాన్భావుడు కదా ఒక పేలభవమైన ఒక క్రింజ్ ఫిలింని ఒప్పుకున్నాడు అందువల్ల జనాలు తిట్లు పెడుతున్నారు దబ్బులు పెడుతున్నారు సో ఈ ఇట్లాంటి కథలని అతను ఎంచుకోవడమే అతని బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని తన మీద ఆల్రెడీ ఒక ముద్ర ఉంటే దాన్ని తను పోగొట్టుకోవాలనుకోవడమే అతని బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే సినిమాని క్యారెక్టర్ని మాత్రమే చూడాలి మనం సినిమా క్యారెక్టర్ ఆ సినిమాలో క్యారెక్టర్ ఎంత బాగా ఉంది అనేది మాత్రమే అతను చూసుకోవాల్సి ఉంటుంది తప్ప అర్ధంబర్ధం లేనటువంటి అంశాలని తను ఆల్రెడీ తన మీద ఉన్న ముద్రను పోగొట్టుకోవడము లేకపోతే ఎవరికి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాము డైరెక్టర్ కానీ సినిమాలు తీయడము ఇట్లాంటివి డెఫినెట్లీ ఆపుకోవాలి హీరోకైనా వర్తిస్తుంది అందువల్ల ఇట్లాంటి అవుట్పుట్లు వస్తాయని మనకు కనిపిస్తుంది ఇప్పుడు మీరు బింబిసారా సినిమా ఉంది అంత చిన్న సినిమా కళ్యాణ్ రాము అతను లెవెల్కి అతను అతను సూట్ అయ్యేటువంటి క్యారెక్టర్ని ఒక డిఫరెంట్ అప్రోచ్ని జనాలకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు ఒక డిఫరెంట్ ఫిలిం చూడడానికి అందులో ఉన్న క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు అంత ఇది చాలా సింపుల్ లాజిక్ డీజే టిల్లు తీసుకోండి టిల్లు క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారు చూసేస్తారు మీరు ఎన్ని సీక్వెల్ తీయండి చూస్తారు ఎంతో కొంత అందులో మళ్ళీ స్ట్రాంగ్ కథ ఉంటే ఇంకా డీజే టిల్లు స్క్వేర్ ఆడినట్టు సూపర్గా ఆడుతుంది బింబిసారా ఉంది ఒక డిఫరెంట్ కథని చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ అయింది కదా హిట్ అయింది కదా బాగా ఆడింది కదా విరూపాక్ష ఉంది ఒక చిన్న హీరో సాయిదారం తేజ్ హీరో బట్ జనాలు విపరీతంగా చూశారు ఉప్పిన ఉంది చిన్న హీరో డెబ్యూ హీరో డెబ్యూ హీరోయిన్ బట్ చూశారు జనాలు అంటే సినిమాలో ఒక స్ట్రాంగ్ కథ ఉండాలి దాంతో పాటుగా ఒక క్యారెక్టర్కి మనం కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి ఈ రెండు ఉంటే డెఫినెట్లీ చూస్తారు బట్ ఫ్యామిలీ స్టార్ తీసుకోండి ఖుషీ తీసుకోండి మిగతా సినిమాలు ఏమైనా తీసుకోండి అసలు జనాలు ఒక క్యారెక్టర్తోనూ కనెక్ట్ అవ్వరు ఒక కథతోనూ కనెక్ట్ అవ్వరు ఈ రెండిట్లోనూ కనెక్ట్ కాక నువ్వు సినిమా దేశంలో ఉపయోగమైన డిజిటిల్లు ఉంది గొప్ప కాదేం కాదు అది బట్ ఆ డైలాగ్స్ వన్ లైనర్స్తో ఆ వన్ లైనర్స్ కూడా ఎందుకెక్కాయి టిల్లు ఫస్ట్ పార్ట్ బాగుంటుంది అందులో కనెక్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి అందువల్ల సెకండ్ పార్ట్లో ఏం చేసినా ఫన్నీగా వాడి 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 కష్టాలు కూడా మనకు ఫన్నీగా అనిపిస్తాయి ఆ క్యారెక్టర్ టిల్లు 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 అనే పిలుస్తారు సిద్ధు జనాలు కూడా బయట జనాలు అంత కనెక్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్తో విజయ్ దేవర్ కొండగా చిరంజీవిగా పవన్ కళ్యాణ్గా మహేష్ బాబుగా బాలకృష్ణగా ఎన్టీఆర్గా మిమ్మల్ని మీరు చూపించుకునే రోజులు పోయినాయి ఇక్కడ అంతా పుష్పాలు వచ్చేసారు డీజే టిల్లులు వచ్చేసారు కొత్త కొత్త క్యారెక్టర్స్కే జనాలు కనెక్ట్ అవుతున్నారు తప్ప మీ స్టార్ డమ్ముల్ని మేము పట్టించుకోము గుంటూరు కారం ఇట్లాగే ఫీల్ అయ్యారు మహేష్ బాబు కనిపిస్తే చాలనుకున్నారు బ్రో సినిమా పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలనుకున్నారు ఏమైందో అందరికీ తెలుసు ఇది చాలా డేంజరస్ థింగ్ ఆచార్య లాంటి సినిమాలకే దిక్కుద్ది అనిలేదు కొరటాల శివ తీస్తేనే సో ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఏ హీరో అయినా ప్రవర్తించుకోవాలి తప్ప విజయదేవరకొండ దేవరకుండా కనిపిస్తారు రేపు సిద్ధు జగన్లు గడ్డు జాక్ అని సినిమా తీస్తున్నాడు బొమ్మరిళ్ళు భాస్కర్ డైరెక్టర్ అందులో కథ కనెక్ట్ కారు అసలు ఛాన్స్ అనేది జాకెవడు ఆ క్యారెక్టర్ని తెరెత్తిన దగ్గర నుంచి తెరదించే వరకు ఎంతో కొంత ఒక ఇరవై నిమిషాలైనా సరే కథ రాసుకునేటప్పుడు అందులో ఆ క్యారెక్టర్ జనాలకి కనెక్ట్ అయ్యేలాగా రాసుకోవాల్సిందే అతని హావభావాలు ఫన్నీగానే ఉండొచ్చు ఓన్లీ ఫన్ అంటున్నా నేను ఫన్నీగానే ఉండొచ్చు బాధపడవచ్చు అతను అతను ఫైట్లు చేయొచ్చు ఏమైనా చేయొచ్చు బట్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు అబ్బా బలే కనెక్టింగ్ ఉంది ఈ క్యారెక్టర్ భలే బాగుంది అని అనిపించలేదు అది ఫస్ట్ నాంది ఒక సినిమాకి దాని తర్వాత కథ అనేది ఎక్కువ బలాన్ని ఇచ్చి సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర నడిపించగలుగుతుంది కేవలం క్యారెక్టర్కి మాత్రమే కనెక్ట్ అయితే నేను అట్లా కనెక్ట్ అవ్వడమే ఇంపార్టెంట్ అనేటికంటే ఒక్కసారి వాడికి ఆ క్యారెక్టర్తో ఆడియన్స్ లాక్ అయిన తర్వాత ఆ కరెక్ట్ అయిపోయినటువంటి స్టోరీతో వాడు కూడా ట్రావెల్ చేస్తాడు ఆ ట్రావెల్ చేస్తున్న స్టోరీ కాస్త అంత బాగుంటే చాలు ఆ క్యారెక్టర్ వాడే చేశాడు అనుకుని ఆ హీరో వాడే అనుకుని ఇప్పుడు డీజిటిల్ చూస్తున్న వాళ్ళందరూ నేనే డీజిటిల్లో అనుకుంటూ చూస్తారు తరలాగా ఇంకేదో బాధాకరమైన సినిమా ఉంటుంది అందులో నేనే అనుకుని బాధపడుతూ చూస్తారు అట్లా అట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్కి మనం కనెక్ట్ అయ్యేలాగా రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ కనెక్ట్ అయ్యే విధానాన్ని ఆర్టిఫిషియల్గా చూపించారు ఫ్యామిలీ స్టార్లో అందువల్ల ఎవరికి కూడా ఆ క్యారెక్టర్ అతకలేదు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు సో ఈ సరైనటువంటి పాత్రలని రాసుకోవటంలో డైరెక్టర్లు రైటర్లు ఫెయిల్ అవుతుంటే వాళ్ళని జేదేవరకు నెత్తినెక్కించుకోవడం ఆపాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కనుక చేస్తే డెఫినెట్లీ అతను ఖచ్చితమైనటువంటి హిట్ కొడతాను నాకు చాలా నమ్మకం ఉంది సో హోప్ఫుల్లీ త్వరలోనే ఆ హిట్ చూద్దామని అనుకుందాం